ఈ ఐదు ఏళ్ళు ఫింగర్స్, ఈ ఐదు ఫింగర్స్ని గొడవ స్టార్ట్ అయింది. నువ్వు పెద్ద, నువ్వు పెద్ద, నేను గొప్ప, నేను గొప్ప. ఈ ఐదు ఏళ్ళు కొట్టుకుంటున్నాను, నేనంటే నేను, నువ్వంటే నువ్వు, ఇలా కొట్టుకుంటాను. ఈ మొదటి ఏళ్ళు చెప్పిందట, థమ్ చెప్పిందట, నేను ఛాలెంజ్ చేశానంటే ఎదుటి వ్యక్తి పడిపోవాలంటే, నేను ఎస్ అన్నానంటే మిగిలిన వాళ్ళు పడిపోవాలి, అంత పవర్ నేను అన్నదట. ఇక ఇది చెప్పిందంట, నేను మీలో తప్పులు ఎండగట్టేస్తా, మీ జీవితాలను, మీ పాపాలను ఎండగట్టేస్తా, మీరు చేస్తున్న ప్రతి దాన్ని నేను లెక్క చెప్తాను, కండిషన్ అని చెప్పిందంట. ఇది చెప్పిందంట, మీదంతా నా కిందే ఉండాల్సింది, నేను చాలా పొడుగుతోంది, అసలు నేను చెప్పింది మీరు వినాలా, నేను హెడ్ రానంట. ఇక ఇది ఉంగరం వేలందంట, మీరు ఎంత చేసినా పెళ్ళేదే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను లేకుంటే మీకు కుదరదురా, పెళ్ళిదే జీవితం ఇట అంటారు. ఇక లాస్ట్ నా ఇది చెప్పిందంట, నేను నిజంగా మీ అందరిలో గల బలహీన ఉన్నాయి, మీ అందరిలో కూడా పనికిమాలిన వాడిని, మీ అందరిలో కూడా చాలా వీక్నెస్ ఉన్నవాడిని, కానీ నేను మాత్రం ప్రార్థన చేసినప్పుడు మాత్రం దేవుడిని ముందుంటానని చెప్పిందంట. అంటే నేను ఎందుకు ఆ విషయాన్ని మీకు తెలియజేశానంటే, మనము మన ఆలోచన, మన దృక్పథం, మన వ్యూస్, మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి మనం బలహీనం, మనం చేయలేము, మన వల్ల కాదు, మనం ఇలాగే ఉంటాం, లేదా మన పరిస్థితులు ఇలాగే, ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన వర్క్లో, మన ప్రొఫెషనల్లో మనం ముందుకెళ్లాల్సిందిగా, మన ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకున్నట్టుగా, మార్చుకునే విధంగా మనం పలుచుకోవాలి. అందుకనే తమపై తమకు నమ్మకం లేకపోతే ఏ పని చేయలేదు. మనపై మనకు నమ్మకం ఉండాలి, మనపై మనకు నమ్మకం. అందుకనే భగవంతుడు మనకు మెదడిచ్చాడు, గాడ్ ఇస్ గివెన్ వండర్ఫుల్ టూల్, మెదడు. మెదడు లేదో లేకపోతే మీరు చూస్తున్నారు, ఎక్కడ చూశారండి, ఒక్కోసారి బాధ్యతెత్తుంటాడు, అసలు ఈ నైటే పని చేయట్లేదు, నీ ఊర పని చేయట్లేదు, ఇటు రోజులు అక్కడక్కడ గమనిస్తున్నాడు. ఆ మధ్య కాలంలో కూడా మా కౌన్సిలింగ్ సెంటర్లో కూడా తింటాడు, మైండ్ లేదు సార్ అని వచ్చాడు. ఆయనకి మైండ్ ఉంది, కానీ ఆ మైండ్లో యూనిట్స్ పనిచేయట్లేదు, ఒక్కొక్కసారి ఒత్తిడి వల్ల, టెన్షన్ వల్ల, స్ట్రెస్ వల్ల మైండ్ పనిచేయదు. భగవంతుడు మెదడు అనే గొప్ప ఆయుధాన్ని మనకి ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి, ఆలోచన పరంగా ఉపయోగించుకోవాలి అన్ని విధాలు. అందుకనే భగవంతుడు మెదడుని తీసుకొని పైన తనకు దగ్గరగా పెట్టుకున్నాడు. అంటే ఆయన ఆకాశం నుంచి చేయి దాచినప్పుడు ఫస్ట్ టచ్ అయ్యేది మెదడు, ఆ మెదడుని ఇక్కడ పెట్టలేదు, ఆ మెదడుని ఇక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు, లేదా కింద పెట్టలేదు. నాకు అత్యధికంగా మీ ఆలోచన దృక్పథంతో మీరు సమాజాన్ని, నన్ను అన్ని విధాలుగా మీరు మీరు ఉపయోగించుకోవాలనే విధంగా మెదడుని పెట్టాడు. అందుకని ఈ మెదడులో ఉన్న ప్రతి శక్తిని, ప్రతి యూనిట్ని మీరు ఉపయోగించుకోవాలి. భగవంతుడు కుడి సైడ్ మెదడుని ఇచ్చాడు, కుడి సైడ్ మెదడులో యూనిట్స్ ఉన్నాయి, ధైర్యము, ఆత్మవిశ్వాసము, వ్యాధి నిరోధక శక్తి, పాజిటివ్ థింకింగ్, ఇమ్యూనిటీ, క్రియేటివిటీ, ఫీలింగ్, మన ఉద్వేగాలు, మన ఆవేశాలు మొత్తం మన కుడి మెదడులో ఉంటుంది. మన లక్ష్యం, మన ఆలోచన, అదేవిధంగా ఎడమ సైడ్లో లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్, రాయడము, చదవడము, ఇవన్నీ వినడము, ఇవన్నీ ఎడమ సైడ్ మెదడు. కంప్లీట్ డెవలప్మెంట్ భగవంతుడు మన మెదడులో పెట్టాడు. ఈ మెదడులో ఉన్న ఈ యూనిట్స్ని, ఈ మెదడులో ఉన్న జ్ఞానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకనే తమపై తమకు నమ్మకం లేకపోతే ఏ పని చేయలేదు. ఒకసారి ఒక పిల్లవాడు ఒక రూపాయి కాయిన్ దగ్గరికి వచ్చాట, రూపాయి కాయిన్ మెడికల్ షాప్ నుంచి రూపాయి కాయిన్తో ఫోన్ చేస్తున్నాడు, 1 రూపీ కాయిన్తో ఫోన్ చేస్తున్నాడు. ఆ 1 రూపీ కాయిన్తో ఫోన్ చేసినప్పుడు ఒక మేడం ఫోన్ చేస్తున్నాడు, హలో మేడం, ఇదిగో మీకు ఒక జాబ్ అవసరం ఉందంట కదా, మీ ఇంట్లో ఒక పని మనిషిగా జాబ్ అవసరం ఉందంట కదా, నేను దానికి జాయిన్ అవుతాను అని చెప్పిందంట. ఆ మేడం ఫోన్లో చేయలేదు, నో నో నో, నాకు ఒక పిల్లడు ఉన్నాడు, అబ్బాయికి 5,000 ఇస్తున్నాను, బాగా పనిచేస్తున్నాడు. మరలా వీడు ఫోన్ చేసి, మేడం నేను మీ దగ్గర జాయిన్ అవుతాను, మీరు నాకు 3,000 ఇవ్వండి చాలు, వాడు చేస్తున్న పనికైనా 10 రెట్లు పని చేస్తానంట. అయినా ఏమైనా బాగా నా దగ్గర చేసేవాడు, పనిచేసేవాడు బాగున్నాడు, చాలా సిన్సియర్గా చేస్తున్నాడు, నాకు అవసరం లేదు. మరలా ఫోన్ చేసి, ఇదిగో 2,000 నేను వస్తున్నామంటే, బాబు నువ్వు పెట్టేసి ఫోను, నా దగ్గర చాలా నమ్మకస్తున్నాడు. అప్పుడు వాడు ఫోన్ పెట్టేసి చాలా సంతోషంగా, ఆ పిల్లవాడు ఏంటంటే ఆ ఇంట్లో పనిచేసేవాడు వీడే, వీడు రూపాయి కాయిన్తో చెక్ చేస్తున్నాడు వాళ్ళ ఓనర్కి, నేను బాగున్నానా లేనా, నా పరిస్థితి బాగుందా లేదా, ఒక్కసారి మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం. మన వర్క్లో మనం కరెక్ట్గా ఉన్నామా? అందుకనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్, ఎథికల్ లైఫ్, ఇది లైఫ్ స్టైల్. జీవితం ఒకటే, జిందగీ ఏక్ హై, దునియా ఏక్ హై. ఈ జీవితంలో, ఈ జీవితంలో ఉండే ఒక ఈ అనుభవాలను మనం ఉపయోగించుకోవాలి. అందుకనే మనకు వృత్తి పట్ల
తమపై తాము నమ్మకం లేకపోతే ఏ పని చేయలేదు. ఈ నమ్మకం బిలీవ్స్ ప్రపంచంలో ఉండే ప్రతి అంశం ఎలా ఉంటాయంటే ఫీలింగ్స్ అనుభూతులు ఉద్వేగాలు నమ్మకాలు దృక్పథాలు జీవన విధానం ఆలోచన సరళి వీటన్నిటిలో మార్పు వస్తేనే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం. అందుకని ఈరోజు మీరు వివిధ ప్రాంతాలను చూశారు. మీరు వచ్చి ఒక ఫ్యామిలీగా మనం ఉన్నాం. ఈ ఫ్యామిలీలోంచి మళ్ళీ మనం ఇంకొంత మన వర్క్ విషయంలో మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం. అందుకనే మీపై మీకు ఒక నమ్మకం ఉండాలి. మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇష్టపడి పని చేస్తే ఇష్టపడి మనం ఏది చేసినా కూడా కష్టమైపోయింది. అది ఏదైనా కూడా ఇష్టంతో మీ ఆలోచన దృక్పథం భగవంతుడితో కావచ్చు లేదా సోషల్ సర్వీస్ కావచ్చు ప్రజల కోసం కావచ్చు మనం చేస్తున్న ప్రతి దాంట్లో ఒక ఇష్టము అనే దాన్ని యాడ్ చేస్తాం. ఇష్టం లేకుండా మనం ఏం చేయాలి? ఇష్టంతో ఎంత పనైనా చేయొచ్చు. అసలు పని నొప్పి ఇష్టం లేకుండా చేసేవనుకోండి ఏమవుతుంది? చాలా కష్టం. అందుకనే మన పనిలో మనం ఇష్టంగా దాన్ని ఎంత విధంగా అయితే చేయగలుగుతామో ఆ పనిని సక్సెస్ అవుతాం. పని విషయం పనిని చక్కగా మన డ్యూటీని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం మన బాధ్యత. మన బాధ్యతగా మనం చేయాలి. మనం చేస్తున్నప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఒకసారికి చేయడానికి ఒక పని ఏదో ఒక పని ఉండాలి. అసలు పని లేదనుకోండి మానసిక జబ్బులు పని లేకుండా ఖాళీగా ఉన్నవాడికి ఎక్కువ ఉంటుంది. ఖాళీగా ఉంటే మన మైండ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీరు ఏ పని లేకుండా ఒక దగ్గర ఇంట్లో కూర్చోండి ఏమవుతుంది ఒక నెలలో మీ ఆలోచన మీ మైండ్ కూర్చించుకుంటుంది. అందుకని ఈ పని ఉండడం ద్వారా ఈ వర్క్ ఉండడం ద్వారా ఈ పనిని మనం చేయడం ద్వారా చాలా హ్యాపీనెస్ ఉంది. అందుకనే ఈ పని ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రేమించడానికి ఒక వ్యక్తి అది భగవంతుడు కావచ్చు కుమారుడు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకొకరు కావచ్చు. అదేవిధంగా జీవించడానికి ఒక ఆశతో ఉన్నాం. ఈ హ్యావ్ ఎ హోప్. ప్రతి మనిషికి ఒక హోప్ ఉంది. ఎందుకు జీవిస్తున్నాం అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తాం? ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరు కూర్చొని చెప్పండి ఎందుకు మీరు జీవిస్తున్నారు. ఏదో మీకు నచ్చింది చెప్పండి ఎందుకు మీరు జీవిస్తున్నారు. రకరకాల ఆన్సర్స్ వస్తాయి చూడండి. ఇక్కడ నుంచి ఆన్సర్ ఎందుకు మీరు జీవిస్తున్నారు మీరు ఎందుకు జీవిస్తున్నారు లేదా తెలుసుకోవాలి చెప్పండి ఎందుకు జీవిస్తున్నాం సార్ మీరేం చెప్పచ్చు అసలు ఎందుకు జీవిస్తున్నాం. ఈ మధ్య కాలంలో నా దగ్గర ఒక అమ్మాయి కౌన్సిలింగ్ వచ్చింది. అసలు నా జీవితమే నాకు ఇష్టం లేదు సార్. ఏం సార్ లేస్తున్నాను ఏదో కూరగాయలు చేసుకుంటున్నాము మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం మళ్ళీ రాత్రి భోజనం చేస్తున్నాం పడుకుంటుంది ఏది సార్ జీవితము రొటీన్ అయిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయికి నేర్పించాను జీవితం అంటే ఏంటో నేర్పించాను. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే గడిచిపోయిన దినాలు కాదు. జీవితం అంటే కష్ట నష్టాలు కాదు. జీవితం అంటే ఫ్రమ్ ద ఊమ్ టు టూమ్ తల్లి గర్భము నుంచి చనిపోయే వరకు నిన్ను నలుగురు మోసుకెళ్లే వరకు నీ జీవితంలో నువ్వు ఏం చేశావు. నమ్మకం కూడా మన్ని మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి. మన్ని మనం స్వపరీక్ష ఫస్ట్ మిమ్మల్ని మీరు చేసుకోవాలి. సెల్ఫ్ మన సెల్ఫ్తో మనం చెక్ చేసుకోవాలి. అందుకనే మనం ఒక ఆశతో జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఉంటుంది. ఆ హోప్తో మనం మన డ్యూటీని చక్కగా నిర్వర్తించాలి. డ్యూటీలో పర్ఫెక్ట్గా ఉండాలి. చేస్తున్నాం డిగ్నిటీగా ఉండాలి. మనం చేసే వర్క్లో ఎప్పుడు తక్కువ అనే ఆలోచన ఉండదు. ప్రపంచంలో ఉండే విజేతలందరినీ గమనించండి. ప్రపంచంలో ఉన్న 100 మంది విజేతల్లో లేదా 100 మంది ధనవంతుల్లో లేదా టాప్ 10 మంది ధనవంతుల్లో గమనిస్తే వీళ్ళ ముందు జీవిత చరిత్ర గమనిస్తే ఒక తరం వెనక్కిపోయి గమనిస్తే ప్రతి ఒక్కడు మనకన్నా అష్టదరిద్రుడు. ప్రపంచంలో నెంబర్ 2 అంటే 2వ ధనవంతుడుగా ఉన్న వారెన్ బఫెట్ అనేవాడు రోజుకి 240 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. పర్ డే 240 ఈ కోట్లు అంటే పొరపాటు. డబ్బులు 240 కోట్లు సంపాదిస్తాడు. ఆయన 240 కోట్లు సంపాదించడానికి ఆయనకు ఒక తరం ముందుకెళ్తే ఆయన చిన్నప్పుడు లేదా ఉద్యోగం స్టార్టింగ్లో ఆయన పెప్సీ కంపెనీ బాటిల్స్ లేదా చెత్త చెత్త ప్లాస్టిక్ బాటిల్ గోతా నేసుకొని తిరిగారు. అంటే ఇంత దీన పరిస్థితి నుంచి వీళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ మేము చేస్తున్న వర్క్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొస్తున్నాము అనే ఆశతో ఎదిగి ఒక హోమ్తో ఆశ సక్సెస్. అలాగే మీ అందరికీ తెలుసు బిల్ గేట్స్ ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు. కానీ వాళ్ళ నాన్న కట్టెలు కొడితేనే ఇంట్లో ఆహారం ఉంది. ఈజ్ అ వుడ్ కట్టర్. ఆయన కట్టెలు కొడితేనే ఇంట్లో ఆహారం జరిగేది. ఆయన కట్టెలు కొడితేనే వాళ్ళ ఇంట్లో ఆదాయం ఉండేది. అటువంటి పేదరికంలో అటువంటి దరిద్రంలో అంటే మనం పెట్టా ఆయన పెట్టా ఏమా
వాస్తవంగా నేను ఒక విషయం అడుగుతున్నా, పెప్సీ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ అప్పుడు అమ్మేవాళ్ళు బెటర్ మీరు బెటర్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎస్ సార్ మేము బెటర్ సార్ అనే విధంగా రాదు, మేము బెటర్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మేము ఆ విధంగా ఉన్నాం. చాలా సంవత్సరాల క్రింద ప్రపంచంలో మొట్టమొదటి గుండె తీసి గుండెని పెట్టాడు ఒక డాక్టర్, గుండెని తీసి గుండె పెట్టాడు. ఓకేనా, చాలా వచ్చేసాయి, కళ్ళు తీసి కళ్ళు పెట్టడం, లివర్ తీసి లివర్ పెట్టడం, గుండె తీసి గుండె పెట్టడం, కిడ్నీలు తీసి కిడ్నీ పెట్టడం, అయితే బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టదు ఇంకా రాదు. అది కానీ వచ్చినట్టు అంతా గందరగోళమే. ఈ గుండెని తీసి గుండె మార్పిడి చేసిన మొట్టమొదటి డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్, ఆయన పేరేంటమ్మా క్రిస్టియన్ బెర్నార్డ్. ఆయన చాలా భక్తిపరుడు, దేవుణ్ణి చక్కగా పూజించే ఒక మంచి ఆధ్యాత్మిక విలువలు ఉన్న ఒక కుటుంబం అది. అటువంటి ఒక డాక్టర్ ఆయన ఆయన భార్య హ్యాపీగా ఒక మంచి హోటల్కి వెళ్ళడానికి సిద్ధమైంది. ఆ హోటల్కి వెళ్తున్న సమయంలో వారికి ఆపోజిట్గా వ్యతిరేక దిశలో ఒక కారు అతి వేగంగా వచ్చి వాళ్ళిద్దరిని కొట్టేసింది. సుమారుగా ఒక 5-6 పల్టీలు కొట్టి ఇద్దరు స్కాటర్ అయిపోయారు, ఇద్దరు కోమాలోకి వెళ్ళారు. భార్య చూస్తే కోమాలో, భర్త చూస్తే కోమాలో, హాస్పిటల్ వేశారు. 3 నెలల తర్వాత వాళ్ళ ఆలోచన వచ్చి కోలుకున్నారు. కోలుకున్న తర్వాత చాలా బాధపడి ఆయన చెప్తున్నాడు, మేము ఏ రోజు చీమకు కూడా హాని చేయలేదు, అటువంటి మాకు కంప్లీట్గా నా భార్యకు నాకు నా పరిస్థితి ఎముకలన్నీ ఇరిగిపోయినాయి. ఇంత దీనమైన స్థితి, భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు మంచి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు చేస్తున్నాడు, ఆయన ఏదో సంథింగ్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఏడుస్తున్నాడు. అప్పుడు క్రిస్టియన్ బెర్నార్డ్కి వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, ఆయన ఆధ్యాత్మిక అంశాలు చాలా తెలుసు. భగవంతుడు నిన్ను పరీక్షించే కాలం వస్తుంది, దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ ద టెస్టింగ్, ద గాడ్ ఈస్ టెస్టింగ్ ఫర్ యూ. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్షలో నువ్వు గెలవగలుగుతావు, గెలవడానికి బతికావు. ఈరోజు కానీ బతకలేదంటే బతికినా దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. అలా జరిగిన కొన్ని రోజులకి అతను నొప్పులన్నీ తగ్గిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో కాళ్ళు లేని పిల్లలు, కళ్ళు లేని పిల్లలు, చేతులు లేని పిల్లలు, వీళ్ళు రకరకాలుగా కేరింతలు కొడుతున్నారు, ప్లేట్లు తీసుకొని డ్యాన్సులు వేస్తున్నారు, ప్లేట్లు తీసుకొని మ్యూజిక్ చేస్తున్నారు, ఎట్టబడితే అట్ట కూర్చున్నారు, ఈ ట్రాలీ బండిలాగా తీసుకుని దాన్ని ఈడ్చుకొని వెళ్తున్నారు, చేతి తీసుకొని దాన్ని ఒక వాహనంలాగా తీసుకెళ్తున్నారు. దే ఫీల్ వెరీ ఎంజాయ్. ఈయన మొత్తం డాక్టర్ కిటికీలో చూస్తున్నాడు, ఒరే ఈ చిన్న బిడ్డలకి ఒక్కడికి కాలు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, అయినా కూడా వీళ్ళన్నీ మర్చిపోయి హ్యాపీగా జీవిస్తున్నారు. నాకు వచ్చిన దెబ్బలు పెద్ద విషయం కాదు, అందుకని సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అనేది, నేను మనిషిగా పుట్టినదానికి నేను సంతోషపడాలి, నేను మనిషిగా ఉన్నందుకు నేను సంతోషపడాలి. చూడండి ఎంత గొప్ప విషయం. ఈరోజు మనం ఎందుకు సంతోషపడాలా? మనిషిగా ఉన్నాము లేదా మనిషిగా జీవిస్తున్నాము, మనిషిగా ఉన్నదానికి మనం సంతోషపడాలి. అవునా కదా? మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో 135 కోట్ల మంది జనాభా ఉంది, ప్రపంచంలో 2వ పెద్ద దేశం జనాభాలో భారతదేశం. ఈ 135 కోట్ల మందిలో టాయిలెట్కి పోవాలంటే 10% జనాలు టాబ్లెట్లు వేసుకోవాలి. టాయిలెట్కి పోవాలంటే టాబ్లెట్ వేసుకొని టాయిలెట్కి పోవాలి. నిద్రపోవాలంటే 11% మంది నిద్రపోవాలంటే టాబ్లెట్లు వేసుకోవాలి. మీరు చేస్తున్నారన్నమాట, మీరు చేస్తున్నారని చేయట్లేదు. అంటే మనం వాళ్ళందరిలో పోలిస్తే చాలా అదృష్టం. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు సార్, ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపడ్డారు సార్, ఆ నిద్రపట్టడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి మానసికంగా టెన్షన్ ఎక్కువైపోతుంది సార్. మీరు అదృష్టవంతులు, మనమంతా అదృష్టవంతులు. ఆ సమస్య నుంచి ఆ సమస్యలో లేకుండా ఉన్నాం, ఎసన్నాం. అందుకని మనం భగవంతుడిని స్మరించాలి, విలువల్ని ఆయన సృష్టించిన సృష్టికర్త అంట వారి నమ్మకాలను మనం చేసుకుంటాం. అందుకనే ఇక్కడ మీరు గమనించండి, ఈయన మొట్టమొదటి వ్యక్తి మనం కనుక గమనిస్తే, గత 50 ఏళ్లలో సూర్యుడిని ఎప్పుడు మంచం మీద ఉండగా చూడలేదు. అంటే ఎంత పెందల గడ్డ లేస్తున్నాడో ఊహించండి. మా ఇంటి కాడ ఒక పెందల గడ్డగా లేచే ఒక బామ్మ ఉంది, ఒక బామ్మ చాలా పెందల గడ్డ లేస్తుంది, 10:30 లేస్తుంది పెందల గడ్డ. ఇటువంటి బామ్మలు ఎంతో మంది ఉన్నారు, 7, 8, 9 లేచారు. బట్ ఆయన ఏం చెప్తున్నాడంటే, 50 ఏళ్లలో సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద ఉంది నేను చూడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే, సూర్యోదయం రాకముందే లేచి వర్క్ చేసాడు. ఎంత సక్సెస్ మెంటర్. తన వర్క్ అంటే తనకు ఇష్టం. కారణం ఎందుకంటే, నా వర్క్ వెనక కొన్ని లక్షల మంది గెలుస్తున్నారు, నేను చేసే వర్క్ ఏమంటే కొన్ని లక్షల మంది గెలుపు ఉంది. నేను ఆ మధ్య కాలంలో కేరళ వెళ్ళాను. కేరళ వెళ్ళినప్పుడు కొండ మీద కొండ కింద పనులు జరుగుతుంది, కొండ కింద లేబర్ ఉన్నారు, కొండ మీద లేబర్ ఉన్నారు, కొండ కింద పనిచేస్తున్నారు లేబర్. వాళ్ళని అడిగాను, ఏమయ్యా మీరు ఏం చేస్తున్నారు అని మలయాళంలో అడిగాను. దాన్ని మలయాళం స్పష్టంగా వచ్చిన మలయాళంలో అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదో రోడ్ వేస్తున్నాం రండి అని సీరియస్గా వెళ్ళారు. వాళ్ళకి సంతృప్తి లేదు,
వాళ్ళకి అసలు ఏం లేదు, లక్ష్యం లేదు. ఇక కొండ కింద నుంచి పైకి వెళ్ళారు. పైకి వెళ్ళినంత అక్కడ కొంతమంది పనిచేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు. వారిని అడిగారు, మీరేం చేస్తున్నారు? సార్, రోడ్డు వేస్తున్నాం సార్. ఇంకొక నెల తర్వాత ఇదే రోడ్డులో కొన్ని లక్షల మంది నడుస్తారు సార్, ఇదే రోడ్డు మీద. ఆ ముందు హాస్పిటల్ వస్తుంది, దేవాలయం వస్తుంది, చర్చి వస్తుంది, అన్నీ వస్తాయి సార్. మేము వేస్తున్న రోడ్లో కొన్ని లక్షల మంది పనిచేస్తారు సార్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అందుకని కింద బాగా ఆనందంతో పనిచేస్తున్నారు, పైన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు అంటే నువ్వు చేసే పనిలో ఇంత సంతోషం ఉండాలి, ఇంత ఆనందం ఉండాలి. ఎవడో కోసము, లేదా ఇంకో దానికోసము, లేదా జీతం కోసము, లేదా దీనికోసం కాదు. మనం చేయాల్సింది అనేక మందిని గెలిపిస్తున్నాం. మనం కృంగుతున్నా అనేక మంది గెలుస్తున్నాం. మనం నలుగుతున్నా అనేక మంది గెలుస్తున్నాం. అందుకనే 50 ఏళ్లలో ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు సూర్యుడిని నేను ఉదయాన్నే మచ్చగించుకోలేదు. రెండో వ్యక్తి అంటున్నాడు, ఆఫీస్ బాయ్ కంటే ముందుగా నేను ఉండడం నాకు ఇష్టం. అందుకనే ఈయన మొట్టమొదటిగా అందరికన్నా ముందే ఆఫీస్కి వెళ్ళాను. మామూలు బాస్లు ఎలా ఉంటారు చెప్పండి. నేను మా కౌన్సిలింగ్ సెంటర్లో బాస్, నాకు 45 మంది స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ ముందు రావాలి, వీళ్ళంతా ఉచితరావు, నేను వస్తాను అక్షయ్య. కానీ ఇక్కడ వీళ్ళందరికన్నా ముందే ఆయన వెళ్ళిపోయి చూస్తుంటారు. అంటే ఒక్కొక్కరి వర్క్ మీద ఉన్న ఆసక్తి, మన పని, మన డిగ్నిటీ, వారు దాన్ని ఇష్టంగా భావిస్తారు, దైవంగా భావిస్తారు. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చి, అందరికంటే 2 గంటల ముందు నిద్ర లేచి అలవాటు, 1 నెల ఎక్కువగా బతికినట్టే. అంటే అందరికన్నా 2 గంటల ముందు నిద్ర లేచి యాక్టివ్గా. మనందరికి తెలుసు బైబిల్లో కూడా ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది, అది అదేంటంటే మంచి ఇల్లాలు, ఒక గుడ్ ఫ్యామిలీ ఉన్న లేడీ, మంచి స్త్రీ పెందల కడనే లేచి పనిచేస్తుంది. ఈ వాక్యం మాత్రం చర్చిలో చెప్పామనుకో, ఆ రోజు పాస్టర్ అంటే ఇబ్బంది, ఆ రోజు పాస్టర్ అంటే ఫీల్ అవుతారు. ఎందుకంటే సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చేయాల్సింది మన వర్క్ని ఎఫిషియెంట్గా చేయాలి. మనస్ఫూర్తిగా పనిచేసేవారు జీవితంలో విజయాన్ని, మనస్ఫూర్తిగా పని చేయని వారు, చేసేవారు సక్సెస్ అవుతారు, చేయని వారు జీవితంలో విజయాన్ని సాధించారు. మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టంగా చేయాలి, పంచేంద్రియాలు ఇష్టంతో చేయాలి. మన పనిలో మనం నమ్మకం. మీకు తెలుసో తెలియదో మోక్ష గుణం విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి ఉన్నారు, విన్నారా పేరు? ఆయన చాలా గొప్ప ఇంజనీర్. ఎంత గొప్ప ఇంజనీర్ అంటే భారతరత్న అవార్డు ఇచ్చిన గొప్ప ఇంజనీర్ ఆయన. అటువంటి ఒక గొప్ప ఇంజనీర్కి ఆయన ఒకసారి ఒక పెద్ద డ్యామ్ని ఆయన ఇంజనీర్గా ప్లాన్ చేసుకున్నారు. ఆయన డ్యామ్కి సీఈఓ, ఆయన డ్యామ్కి చీఫ్ ఇంజనీర్. ఆయన చాలా పెద్ద ఆయన, 60-65 సంవత్సరాలు ఉంది. ఆయన ఆ డ్యామ్ దగ్గరికి రాగానే ఒక 4 కుర్రాళ్ళు 4 పనులు ఆ ఇనుప సామాన్లను మోస్తూ ఉన్నారు, నెట్టు ఉన్నారు. ఈయన అలా వచ్చాడు పెద్ద ఆయన. ఒక కుర్రాడు అక్కడ నిల్చున్నాడు, ఏమయ్యా ఆ 4 అక్కడ కష్టపడుతున్నారు, నువ్వు కూడా వాళ్ళ పనిలో ఒక దోపుతోయి, ఒక నెట్టు వాళ్ళకి సహాయం చేయి. అప్పుడు వాడు అంటున్నాడు, నేను ఎవరో తెలుసా, నేను సూపర్వైజర్ని. ఏమనుకుంటున్నావు, నేనేది మోసేది, వెంటనే ఆ ముసలాని ఏం మాట్లాడలేదు. ఆయన పోయి ఈ 4 తోడై ఆ చేతులు ఎంత ఈయన కూడా పనిచేసి ఓకే అని చెప్పి వాళ్ళు దించేసి, బాబు ఏ అవసరం ఉన్నా నన్ను కలవండి, నా పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈ డ్యామ్కి నేను చీఫ్ ఇంజనీర్ని. అప్పుడు వాడు సూపర్వైజర్ వణికిపోయాడు, సార్ 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 క్షమించండి, నన్ను సస్పెండ్ చేయండి. ఎవరు పెద్ద, చీఫ్ ఇంజనీర్ పెద్ద, సూపర్వైజర్ పెద్ద, చీఫ్ ఇంజనీర్, చీఫ్ డ్యామ్ మొత్తానికి చీఫ్. అంటే ఆయన కూడా డిగ్నిటీగా లేబర్ విషయంలో, వర్క్ విషయంలో డిగ్నిటీగా చేశాడు, స్థాయి మంచాడు. ఒక్కోసారి మనం పని ఆధారంగా చేయాలి. అందుకనే మనస్ఫూర్తిగా మనం పని చేస్తున్నప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే సక్సెస్ ఈజ్ ఎ వెహికల్, విచ్ మూవ్స్ ఆన్ వీల్ కాల్డ్ హార్డ్ వర్క్. వీల్స్ అంటే ఒక వాహనం నడుస్తున్నప్పుడు వాటి చక్రాలు హార్డ్ వర్క్ లాంటివి, కానీ ఆత్మవిశ్వాసం అనేది ఆయిల్ లాంటిది, ఫ్యూయల్ లాంటిది, ఇంధనం లాంటిది. అన్నీ ఉన్నాయి, ఆత్మవిశ్వాసం లేదు గెలుస్తామా, మనసులో ఒక ధైర్యం లేదు గెలుస్తామా, నేను చేయలేదేమో, నేను సాధించలేదేమో, నేను ఈ పని చేయలేదేమో అనుకుంటే మన పొరపాటే. అందుకనే మీరు ఎంతో కష్టపడి ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మనం మన పనిలో ఇంకా యాక్టివ్ ఉండాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం మీతో మీరు మాట్లాడుకోవాలి, ఫస్ట్ లేచిన తర్వాత మీ మైండ్తో మీరు మాట్లాడుకోవాలి. ఎస్, ఈరోజు నేను ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉంటాను. ఈరోజు నేను మీ మైండ్తో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్లో సబ్కాన్షియస్ మైండ్లో బాధపడినప్పుడు మీరు చురుగ్గా ఆలోచనగా ఉంటుంది. అంతేగాని లెగడంతో బాధతో కట్టి పెట్టి తీసుకొని ఏం జరిగి కర్మ వంకాయ నరకాలా లేదా పదం మాటకి పోయాలా అనే బాధతో ఎప్పుడు లెగదు. ఆ బాధలు సబ్కాన్షియస్గా ఉంటాయి. బీయింగ్ హ్యాపీ
ఈరోజు నేను చేస్తున్న ఈ వంట అనేక మందికి టేస్ట్గా ఉంటుంది, నేను చేస్తున్న ఈ పని అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేయండి. అలా మంచి ఉద్దేశంతో మనం స్టార్ట్ చేసినప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా చేస్తున్నప్పుడు అలా మనం చేస్తున్నప్పుడు డిగ్నిటీ అనేది మనకు కనిపిస్తుంది. అందుకని వర్క్ విషయం మీకు ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశం ఏం చెప్పండి? మీకు తెలుసుంటారు, అన్నీ తెలుసు. నేను సార్ చెప్పండి, ఎవరు తెలుసు కాదు. ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థికంగా ఎదిగిన దేశం, నెంబర్ వన్ దేశం అంతే ఏది? అమెరికా దేశం. విన్నారు కదా, వేరే విన్నారా లేదా? అమెరికా దేశం అందరికీ తెలుసు. కాకుండా మీకు భయం, నేనేమన్నాంటాను, నేనేమన్నా, ఈ భయాల వల్లే మనం వెనకబడుతున్నాం. ఆడపిల్లలకి ఇచ్చే సజెషన్స్ సరిగ్గా లేవు. ఆడపిల్లలకి ఏమి ఇస్తున్నారు తల్లులు? బాత్రూమ్కి పోయేటప్పుడు జాగ్రత్త, స్కూల్కి పోయేటప్పుడు జాగ్రత్త, బయటకు పోయేటప్పుడు జాగ్రత్త, మొబైల్ ఉండేటప్పుడు జాగ్రత్త, వాల్ ఉన్నప్పుడు జాగ్రత్త. ఈ మాటలు అంటున్నారు, ఆ అమ్మాయికి అర్థమైంది, నేను ఎక్కడికి పోయినా జాగ్రత్తగా ఉండాలని. అలా కాకుండా జాగ్రత్త, అక్కడ మొగవాడు వస్తున్నాడు అయినా కూడా తేడా వచ్చిందని వాడిని కొట్టే అనేది నేర్పిస్తున్నారా? అమెరికాలో, జపాన్లో, ఇండియాలో తల్లుల యొక్క ఆలోచన వేరే ఉంటుంది. జపాన్లో తల్లు సైకిల్ నేర్పిస్తూ ఉంటారు. పాప కింద పడింది అనుకోండి, కాలు ఇరిగింది అనుకోండి, రక్తం వచ్చింది, గేడప్ గేడప్ గేడప్, లేదు ఏం కాలేదు కదా, ఏం చావలేదు కదా, లేదు 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 అండి. అదే ఇండియాలో తల్లులు ఏం చేస్తుందంటే కింద పడింది అనుకో, అక్కడ దిష్టి తీసి ఉమ్మూసి తుప్ప మూసి. అంటే దీని అర్థం ఏంటంటే పడినప్పుడు దిష్టి తీయాలా, పడినప్పుడు ఏడవాలా, పడినప్పుడు బాధ చూపించాలని ఇండియా వాళ్ళు నేర్పిస్తారు. జపాన్ ఏం తెలుసు, పడినా లెగాలని నేర్పిస్తున్నారు. అందుకనే 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మనం 10 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే చెప్పండి నాన్న, చెప్పండి మమ్మీ అంటున్నా, అవునా కదా? ఉన్న విషయాలు నేను మీకు చెప్తున్నా. నువ్వు నిరుపేదం అని అనుకో, శక్తినిచ్చేది ధనం కాదు, డబ్బు ఉంటే సరిపోదు. డబ్బు ఉండగానే అంత సక్సెస్ కాదండి. శక్తినిచ్చేది ధనం కాదు, శక్తినిచ్చేది మన మంచితనం, మన వ్యక్తిత్వం, మీ పవిత్రత, మీ దృఢచిత్తం, మీ కార్యచరణ. నలుగురిలోనూ గొప్పగా సంపాదించి ఉండొచ్చు, కోట్ల రూపాయలు పోగు చేసి ఉండొచ్చు, నువ్వు చనిపోయేసరికి నలుగురు కూడా మొయ్యలేకపోతే నీ జీవితం వేస్తే, ఆ నలుగురు కూడా నిన్ను మొయ్యలేకపోతే ఆ జీవితం మనిషి అనే జీవితం వేస్ట్. అందుకనే మనకు ఒకే ఒక జీవితం, ఒకే ఒక జీవితం సార్. ఈ జీవితాన్ని బాగా వినియోగించుకుంటాం సార్, ఈ జీవితంలో ఇంకా ఉత్సాహంగా ఉంటాం సార్ అని ఈ రోజు నుంచి మేము నిర్ణయించుకుంటాం సార్ అంటే చప్పట్లు కొట్టడం ఒకసారి. సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ని ఎప్పుడు ప్రాబ్లంగా చూడదు, సమస్యను ఎప్పుడు సమస్యగా చూడదు, సమస్యను ఛాలెంజింగ్గా తీసుకో, సమస్యని నీకు ఎదుర్కొనే ఒక శక్తిగా చూసుకో. కష్టాలు, నష్టాలు, సమస్యలు ఎందుకు వస్తాయంటే నిన్ను పరీక్షించడానికి, నిన్ను గెలిపించడానికి వస్తాయి. ఈరోజు ఈ కష్టం వచ్చిందంటే దాని అంతా నువ్వు దాన్ని గెలవాలా, దాన్ని ఎలా ఎదుర్కోవాలా పాఠాలు నేర్పిస్తుంది. అంతేగాని సమస్యకు మారిపో. ఒక కష్టం మనకు అనేక విషయాలు నేర్పుతుంది. ఒక ఓటమి 100 విజయాలకు నాంది తీస్తుంది, మీకు తెలుసు తెలియదు. ఒకసారి ఓడిపోయామంటే ఎలా గెలవాలనే విషయం తెలుసు. ఒకసారి గెలిచామనుకో చాలే. ఫ్రాన్స్లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తారు. ఒకసారి ఒక ఇద్దరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఒక చర్చ్ మేనేజ్మెంట్ దగ్గర, ఇలాగే మన వీరిని హోమ్లాంటి ఒక చర్చ్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మేమిద్దరం టెన్త్ వెళ్ళారు, మా ఇద్దరికి ఉద్యోగం ఇవ్వండి. ఆయన ఫాదర్ గారు చాలా మంచారు, చూసి ఓ పని చేయండి, మీ ఇద్దరికి నేను ఉద్యోగం ఇస్తున్నాను, ఇద్దరు ఊడ్చే ఉద్యోగం ఇస్తున్నాను స్వీపర్. అదేంటి సార్, మీరు టెన్త్ పాస్ కాదు, టెన్త్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి క్లర్క్ ఇస్తాను, రాసే పోస్ట్ ఇస్తాను. ఎవరు తొందరగా మీరు ఇద్దరు పాస్ అయితే ఆ ఉద్యోగం, ఎవరు తొందరగా పాస్ కాలేదో వారు స్వీకరించారు. ఇద్దరు ఓకే అని చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, ఇద్దరు నీట్గా చిమ్మడం, ఊడ్చడం, క్లీన్ చేయడం అన్నీ చేస్తున్నారు. ఒకడు ఇక పరీక్షల దగ్గరికి వస్తున్న పరీక్షలు రాని, రాత్రి అంతా కష్టపడుతున్నాడు, ఒకడు పాస్ అయిపోయాడు. ఒకడు మాత్రం పరీక్ష కూడా సరిగ్గా రాలేదు. ఈ పాస్ అయిన వాడు సర్టిఫికేట్ పెట్టారు సార్, నాకు పోస్ట్ ఇవ్వండి. ఎస్, ఈరోజు నుంచి నువ్వు క్లర్క్, నువ్వు ఈరోజు నుంచి ఊడ్చేవాడు. వీడు ఊడ్చేవాడు ఒక 5 నెలలు 6 నెలలు ఉన్నాడు, ఇంకా నా జీవితం ఇంకేనా, ఊడ్చడం అనేది ఒక ఆలోచన మారింది.
ఒక ఆలోచన మారి వాడు అదే ఊళ్ళో హోటల్ పెట్టుకున్నాడు. ఆ హోటల్ బ్రహ్మాండంగా జరిగింది. ఆ హోటల్ బాగా జరిగి జనాలు తండోపు తండాలే రావడం. ఆ ఒక హోటల్ అదే ఊళ్ళో 4 హోటల్లు పెట్టి కోటేశ్వరుడు అయ్యారు. ఎవరు 10th పాస్ అయిన ఏం చేస్తున్నాడు? సార్ ఏదో మంచి మంచి ఆలోచన ప్రయత్నిస్తున్నాడని మీలో రావచ్చు. అందుకనే శక్తినిచ్చేది మన మంచితనం, మన పవిత్రత, దృఢచిత్తం, మీ కార్యచరణ, పనిలో నమ్మకంగా ఉండడానికి మనం ప్లాన్ చేద్దాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓర్పు అనేది చేదు కాదు, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుంటే జీవితంలో మనం ఎదగలేని పనిలో నమ్మకత్వాన్ని చేయాలి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంత తీయగా ఉంటుంది. ఓర్పు వెయిటింగ్ చేయాలి, ఓర్పు అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ప్రపంచంలో ఎవరు గొప్పవారంటే పరిసరాలని అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అంటే సర్దుబాటు చేసుకున్నారు. ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరమైతే 5-స్టార్ హోటల్లో తినాలి, లేదంటే బండి మీద తినాలి, లేదంటే చన్నీళ్ళలో స్నానం చేయాలి, లేదంటే వేడి నీళ్ళలో స్నానం చేయాలి, లేదంటే 2 రోజులు స్నానం లేకుండా ఉండాలి. ఇది అడ్జస్ట్మెంట్స్. చాలా సంవత్సరాల కిందట మా సీనియర్ ఒక అమ్మాయి ఉండేది, నాకన్నా 2-3 ఏళ్ళు కిందట. అమ్మాయి అతి దారుణమైన పరిస్థితిలో ఉంది, ఆర్థికంగా చితికిపోయి కుటుంబ పరంగా చితికిపోయిన పరిస్థితిలో ఉంది. ఆమె 10th క్లాస్ చదివేటప్పుడు, నాకన్నా పెద్ద ఆమె 10th క్లాస్లో చదివేటప్పుడు ఒక ఫాదర్ గారు ఆమె హెల్ప్ చేసి, అమ్మ నేను నిన్ను 1.5 సంవత్సరం నర్సింగ్ చదివిస్తాను, నేనే డబ్బులు పెట్టుకుంటాను అని ఆయన మంచితనం ద్వారా, ఆయన ఉదార స్వభావం ద్వారా ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ప్రేమించి ఆ పాపను ఒక హాస్టల్లో జాయిన్ చేసి మొత్తం ఆయనే కట్టుకున్నాను. ఈ అమ్మాయికి ఏమైందంటే అడ్జస్ట్మెంట్ లేదు. ఆయనేమో ఫీజులు కడుతున్నాడు, ఈ అమ్మాయికి అడ్జస్ట్మెంట్ లేదు. ఈ అమ్మాయి చన్నీళ్ళలో నేను స్నానం చేయలేను, చన్నీళ్ళలో స్నానం చేయలేదని చెప్పి ఒక వారానికి పరిగెత్తి వచ్చేసింది. నిజంగా ఈరోజు 1.5 సంవత్సరం కోర్సు కానీ చేస్తే ఆ అమ్మాయి జీవితం 50-60 వేలు ఉండేది. ఈరోజు ఆ అమ్మాయి అడుక్కునే స్థితిలో చాలా ఇబ్బంది కలిగింది. నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఆ అమ్మాయిలో ఏం ప్రాబ్లం ఉంది? అడ్జస్ట్మెంట్ చేయలేదు. దేనిపైన అడ్జస్ట్మెంట్ చేసుకున్న మనస్తత్వం మనకుండాలి. అందువల్ల ఓర్పు దానికి ఎంతో అవసరం. వెయిటింగ్ చేయాలి. ఆ ఓర్పు మన జీవితంలో వెయిటింగ్ ఆ వెయిటింగ్ కోసం దానివల్ల లభించే ప్రతిఫలం తీయగలం. బట్ మనం వెయిటింగ్ చేయలేకపోవడం మన సమస్య. దేనిపైనా కూడా మన డ్యూటీలో మనం నమ్మకంగా ఆ విధంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. అలాగే వచ్చేసరికి నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు. అందరం ప్రార్థిస్తాం. ఏమని ప్రార్థిస్తాను? ఏమని చెప్పండి, నేను చెప్పండి, ఏం ప్రార్థిస్తాను? ఓపెన్గా చెప్పండి, ఏం ప్రార్థిస్తాను? ఆ మధ్య నా కౌన్సిలింగ్ సెంటర్ ప్రోగ్రామ్ వచ్చింది, విపరీతమైన కడుపు చూపిస్తారని వచ్చింది. అమ్మ నేను కడుపు డాక్టర్ని కాదు మైండ్ డాక్టర్ని అని చెప్పాను. లేదు సార్, మీరు అది కూడా చూస్తారు సార్ అని. నేను ఆ డాక్టర్ని కాదు, ఎందుకంటే ఎదురుంటాము ఫ్రిడ్జ్ కొన్నస్తారు, ఎదురుంటాము కారు కొన్నస్తారు, ఎదురుంటాము ఇల్లు కొన్నస్తారు, ఎదురుంటాము బాగా డెవలప్ అవుతుంది సార్, బంగారు నగలు ఉన్నది, నేను మాత్రం చిక్కి క్షీణించి ఇలాగే ఉన్నాను సార్. అందుకని బాధేస్తాను సార్, నొప్పి తప్పకూడదు. ఎంత బాధపడుతుంది సార్, ఇంట్లో తిరుగుతుంటే అసూయ ఉళ్ళు ఇవన్నీ మైండ్లో ఉండి బాగా ఇబ్బందికరంగా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు. ఇఫ్ యు ప్రే గాడ్ లవ్, గాడ్ ఈస్ లవ్ టు యూ, నిన్ను ఆయన ప్రేమిస్తాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తాడు, నువ్వు అంటే ఇష్టపడతాడు. కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు, నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. గాడ్ ఈస్ గివెన్ రెస్పెక్ట్ టు మీ, నాకు ఆయన గౌరవం ఇచ్చే ఒకే ఒక సందర్భం మన పనిని మనం సక్రమంగా చేయాలి. ఎవరో కోసం అవసరం లేదు, ఎవరో చూస్తున్నారని చేయరు. కొంతమంది పని ఎలా చేసుకుంటారంటే అధికారుల మెప్పు కొరకు చూస్తుంటారు. అధికారుల మెప్పు కొరకు ఎప్పుడు పని చేయరు. అధికారులు మీ డ్యూటీని సిన్సియర్గా చేయరు. మీ డ్యూటీని సిన్సియర్గా చేసిన రోజు దేవుడు మిమ్మల్ని గౌరవించే సందర్భం, ఆ గౌరవానికి తగిన ఫలితం వస్తుంది. ఆ విధంగా చేయడానికి మీరు ప్లాన్ చేయండి. అందుకనే రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్తాడు, నోబెల్ బహుమతి పొందిన గొప్ప వ్యక్తి అయిన పని చేసినప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడు. వేర్ ద వర్క్ ఇస్ పర్ఫెక్షన్, పర్ఫెక్షన్తో కూడిన వర్క్ మనకు ఉండాలా అనే కాన్సెప్ట్ ఆయన చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి పని డిగ్నిటీ, మన వర్క్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. భారతీయులు మీరు కనుక గమనిస్తే మన భారతదేశంలో చాలా సిగ్గుమాలిన అంశం చెప్తారు. ఒక బీటెక్ పాస్ అయిన ఒక అమ్మాయి, ఎవరు మీకు అటువంటి పిల్లలు ఉన్నారా, ఇంటర్మీడియట్ బీటెక్ ఉన్నారు కదా, మీ కూతుర్ని ఒక సగం బస్తా సంచి ఇక్కడ మోసుకొని వెళ్ళమని చెప్పండి.
ఏమంటది, నువ్వు వెళ్ళమ్మా మోసుకున్నావు అవునా,